సో ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూలా కాకుండా నేను క్వశ్చన్స్ అడిగినా గానీ ఆన్సర్ మీరు ఏదో ఒక స్టార్ వాయిస్ తోనే ఇవ్వాలి నాకు ఆన్సర్. తప్పకుండా ఈ వాయిస్ తో మీరు మాట్లాడకూడదు. సో ఇప్పుడు మా కోసం 10 మినిట్స్ లో 75 వాయిసెస్ నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను, అలాగే మా ప్రేక్షకులు కూడా చూడాలనుకుంటున్నా. చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఉషా గారు అడగటం నేను కాదనకపోవటం కాదనకుండా ఎనీవే మీరు ఏదన్నా అడగండి, ఐ కెన్ డు. థాంక్యూ. సో మచ్. ఇప్పుడు మీరు 75 వాయిసెస్ చేయబోతున్నారు కదా, ఎట్ నుంచి ఎట్ వస్తారు? ముందు నుంచి వెనకకి వెళ్దామా, లేటెస్ట్ ఈ రోజు నుంచి వెనక్కి వెళ్దామా, వెనక నుంచి ముందుకు వద్దాం? మీ చాయిస్ అండి, మీ చాయిస్ అండి. మీరు ఇచ్చిన కండిషన్ మర్చిపోయి నా వాయిస్తో మాట్లాడాను, మీ ఇష్టం, అంతే. క్షమించేసాము. మన అందరికి పెద్ద స్టార్ ఎన్టీ రామారావు గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మిర్రర్ టీవీలో నన్ను ఆహ్వానించారు. అసలు ఇలా కూర్చుంటే నేను ఎదురు కనపడుతున్నాను ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎద్దుకట్టే చాలా సంతోషంగా ఉంది. నేను 2 సినిమాలు చేయలేదు, ఉషా గారు మీరు కూడా ఒకసారి ఓకే అంటే మంచు లక్ష్మి ఎప్పుడు అంటూ ఉండేది, డాడీ నీకెందుకు కోపం ఉంటుంది డాడీ అని. ఇది కోపం కాదమ్మా, క్రమశిక్షణ అని చెప్పేవాడిని. ఏదేమైనా కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ సొగ్బాటు సొగ్గన దొరత పెట్టుకోద్దాం ఏమనుకుంటారు. కమాన్ ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేనెవరిని చెప్పండి. ఏమిరా నీ కండకవరము, నాకు కానీ కోపం వచ్చిందంటే ఈ కథాపరంతో నీ శిరసును వెయ్యి ఒక్కరు చేసిన డోంగ్లే. మడిసన్న తర్వాత కాసింత కళాపాసన ఉండాలి, తిని తొంగుంటే మడిసికి గొడికేటి తేడా ఉంటుంది. ఏటి నీ గదతో నన్ను వెయ్యి ఒక్కలు చేసేస్తా, ఊరుకోవయ్యా. రామ్ గోపాల్ వర్మ గారు, అందరూ అంటూ ఉంటారు రామ్ గోపాల్ వర్మకి పిజన్. ఆ బొక్కారెడ్డిని ఎవడు చంపాడో తెలీదు కానీ ఇది మాత్రం అనంతపురం. ఇలా చూడు సుయోజన, ఈ రామ్ గోపాల్ వర్మతో పెట్టుకోబాకు నాయన, నీ మీద సినిమా తీసేస్తాడేమో ఏమంటావు, అతనికి డూపులకు కొదవలేదు. రాజ్బాబు గారు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాస్క్ అవసరం, లేకపోతే కరోనా వస్తుందంట. దిక్కుమాలినది ఇంకోటి కూడా వచ్చింది, నేను నమ్మను. కాంతారావు గారు, ఏమనుకున్నా గానీ ఈ కత్తియుద్ధ కాంతరతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా, ఏమంటావు రాకుమారి? ఇలా చూడు నాయన, అలా రాకుమారిని అలా బెదిరించడం తప్పు కాదు నాయన. చిరంజీవి గారు, అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే రామ్ చరణ్ కూడా ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదా అనుకుంటున్నాను. నెక్స్ట్ రామ్ చరణ్తో ఉషా కలిసి చక్కగా మంచి ఇంటర్వ్యూ ఉంటుంది, అంతే. నాగార్జున గారు, ఏమండి ఉషా గారు, బిగ్ బాస్ 4లో అదే 5లో ఖచ్చితంగా మీరుంటారు, మీకే బిగ్ బాస్ టైటిల్. అన్నా ఏది ఏమైనా గారు అన్నా నల్ల బాలు నల్ల త్రాసుల శకుంతలక్క నువ్వు ఎందుకు వచ్చావు? ఏటే ఎప్పుడు చూడని కాళ్ళు నన్ను దేవుళ్ళ చూచేస్తున్నాయి అనుకుంటే ఏదనుకున్నాను, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తున్నా. ఆహా ఊరుకోనాయన, నీ కట్టికి నేను ఎలా కనపడుతున్నాను? 98482223 నా నెంబర్ నాయన. ఆహా ఏ నిన్ను పుట్టించిన దేవుడు కనపడితే అన్ని కూడా చెల్లేస్తాను. తిన్నామా పండుకున్నామా తెల్లారిందా ఏంటే? ఏ కన్యా మనవ కన్యా కాదు, అరుంధతి అమ్మాలే, ఎంత బొమ్మాలే వసే అరుంధతి నీకు పిల్ల. కైకాల సత్యనారాయణ గారు, ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నట్టు బల్పం పట్టైపోమా వల్ల వేసేది హుషారు, మీ దగ్గర హిమక్రీములు ఉంటాయా? ఏముందా? అల్లో అల్లో నేను ఒక్కనే చెప్తా ఉన్న, హిమక్రీములు మరి ఈ రోజు మరి చలికాలంలో తింటే మళ్ళీ చల్లి చేస్తుంది కనుక హిమక్రీములు తింటాం అనేసి ముక్క జనక పొత్తులు ఏమని తినాలి. ఊరుకోయ, తినేవాళ్ళు కూడా తినవ్వకుండా నీకేమైందంట ఆయన తింటానంటే మీరు తినండి. సత్యనారాయణ గారు, ఐ డలింగ్ నిన్ను చూస్తుంటే పాడుబడి అనిపిస్తుంది. ఎవడొక్కడి కింద బతుకుని తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వాడిపోయాడు ఒక్క అడుగు. ఎప్పుడు చూడని కాళ్ళు నాకు దేవుళ్ళ చూస్తున్నాయంటే ఏదో అనుకున్నాను. చంటిగా లో కాల్ దా 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 దరువే ఏం చూచి ఐ లవ్ యూ గుండు హనుమంతరావు. ఏంటి చుచి ఐ లవ్ యూ అంటున్నావు? వాళ్ళ నాన్న కమిషనరు మా అమృతం హోటల్కి కూడా వస్తూ ఉంటాడు. ఏమంటారు? నమస్కారం సాయి కుమార్ గారు. విజయ్ నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావే నాకు కోపం ఎక్కువ అని. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లారీ నాటకంలో ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నీవా నేనా? నీతో రేయనక పగలనక తిరిగి అందుకు నువ్వేమన్నావు? చీ అన్నావు, చేదరించావు, అసహాయంగా మాట్లాడావు. అందుకే నేను ప్రేమించినట్టు నటించిన చెల్. బిగ్ బాస్ మీ అందరికీ లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నాడని మనం చేస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు మీ బిగ్ బాస్ హీరో రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఈసారి నేను ఇద్దరం జంటగా కపుల్గా వస్తామా? చక్కగా ఉంటుంది. ఏంటంటావా రాజశేఖర్ రెడ్డి గారు? నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అబ్బాయిని ఎంతో బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, అందుకని చెప్తా ఉన్నాను. ఇల్లొస్తానక్కయ్యా, ఇల్లొస్తా చెల్లెమ్మా తెలియజేసుకుంటూ మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ జగన్ గారు ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి నేను ఒక్కడే చెప్తున్నా, సమ సమాజ పాలన రావాలని, 3 రాజధానులు కావాలని చెప్తా ఉన్నాను. ఏమంటారు అక్కయ్యా, ఏమంటారు చెల్లెమ్మ అని చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారు నేను ఒక్కడే చెప్తున్నా, పొట్టోని పొడుగుని కొడితే పొడుగుని పోచం కొట్టింది. నరేంద్రబాయి లొల్లి ఎక్కువ తక్కువ లేదు. ప్రత్యేక తెలంగాణ మాకు వచ్చింది, బంగారు తెలంగాణ కూడా వస్తుంది. కొండవలస అప్పుడా ఇప్పుడా ఎప్పుడా కలగన్నానే చెల్లె నీలాంటి యాంకర్ మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుందనే రోసయ్య. ఇదిగో చూడయ్యా, ఏదో తక్కువ మాట్లాడకుండా మనం శాంతియుతంగా మాట్లాడుకోవాలా? ఎందుకు అరుస్తూ ఉంటారు? చెప్పారు కదా శాంతియుతంగా మాట్లాడుకోమని. ఓ పుడింగి అనువా జీవా వాడు మౌరుడు కదయా, వాడు చస్తాడా చావడా? చెప్పాడు కదా వాడు బోడి బాక్స్ ఆఫీస్ అని. దశావతారం బామ్మ ఇలా చూడు, ఎవరా దశావతారం? ఎక్కడో నా చిట్టు కొడుకు దశావతారం తిరుమలేశా. దశావతారంలో పోలీస్ క్యారెక్టర్. ఎంఏ బయాలటిక్ సైన్స్. నువ్వు టెర్రఫిక్ సైంటిస్ట్వా, సైంటిఫిక్ టెర్రరిస్ట్వా? నువ్వు తెలుగుగా లాట్ పెట్టి తట్టే కొడితే నిజాలని బయటకు రావాలా? సైంటిస్ట్ నాయాలన్నా. నూతన్ ప్రసాద్. హచ్చి ఇలా చూడయ్యా, అలా నువ్వు అంత భయపెడుతూ ప్రశ్నిస్తే అతను ఏం సమాధానం చెప్తాడు? అసలుకే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏమంటావు బాబు? నీ అంకమా అసలుకే బూతులు వచ్చేస్తాయి, ఏమంటావు? బాబామోహన్ గారు అన్నా మరి అదే తొందర అన్న. రింబోలా ఏమంటావన్నా? బొచ్చికే ఒరే, నీకు ఒక పాట చెబుతాను, నేను చెప్పినట్టు నువ్వు పాడాలి, ఓకే? నేను పాడతాను. ఈస్ట్ వెస్ట్ హిట్లర్ వస్తున్నాడు, ప్రాణాలు కాపాడుకోండి, జిగుడా జిగుడా. సుమన్ శెట్టి. దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య పుట్టినోడా, ఏంటమ్మా మాటల్లిరా, ఇదిగో వీడే అడిగాడు. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రావస్. ఐ థింక్ 2 yearsలో నా కంపెనీ పెడతా అనుకుంటా, ఎందుకంటే శ్రావస్కి ఉషా కూడా ఫ్రెండ్. ఉషాని అడుగుతానేమైనా హెల్ప్ కావాలంటే. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా ఎంత బాగుందో మీరందరూ నవ్వాలని నవ్వుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఆనందమైన సమయంలో కాటరేస్తే ఇంకా బాగుంటుందమ్మా. తుంప తక్కువ. మా నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ, మధ్యలో వీణెల్లం రోగే తాగుబోతు రమేష్. అదే అన్న మందు తాగోడు అంటే తాగడం తప్పు కాదు. నేను ఒక్క చెప్తూ అలా అన్ని నేనే. ప్రకాష్ రాజ్. ఏం లేనట్టు గద్దె ఎత్తుకెళ్ళిపోయినట్టు నా మహాలక్ష్మిని, నా మహాలక్ష్మి నాకు కావాల్సి వచ్చే మహాలక్ష్మి. అలా ఎన్నో క్యారెక్టర్లు చేసామండి. సప్తగిరి. అబ్బా ఒరే ఎక్కడికి వచ్చారండి ఒరే సుధీరా ఏందక్క ఇంకో రౌండ్ వచ్చుకుంటావా అబ్బా 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 ఏడేడేడేడే రజనీకాంత్ ఆ దేవుడు శాసించాడు ఈ అరుణాచలం పాటిస్తున్నాడు అయ్యా నాకు ఈ క్యాసెట్ కావాలి ఎవరైతే నీకు తల్లిదండ్రులు లేరన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒంటరివాడిని కాదు తల్లిదండ్రులు లేరు కాను కాకుండా నాకంట కుటుంబం అని చెప్తానయ్యా ఉంటానయ్యా దెబ్బదొసు కాదు జుజుబి అయ్యయ్యయ్యయ్యయ్య అంతేనయ్యా పోసాని కృష్ణమూర్తి రాజా నాకు చాలా ఇష్టం రాజా నువ్వంటే ఎంత బాగా చెప్తావు రాజా డైలాగులు ఐ లవ్ యూ రాజా అసలుగా నాకు మెంటల్ రాజా ఉంటాను బంగారు రాజా బేబీ శాంగర్ రాజా నేను చచ్చిపోయిన తర్వాత ఏడకూడదు పైనుండి చూస్తూనే ఉంటా అక్క అందరూ అడిగాక తీసుకో రాజా గుడ్ బాయ్ కోవై సర్లో మీ అక్క కొన్న పట్టు చీర మీ అమ్మ కొన్న పట్టు చీర నాకెందుకు కొనురా ఒక్కసారి పచ్చండి విక్రమార్కుడు విలన్ మన ఊరు రామరాజ్యం రా ఎక్కడన్నా దొంగతనాలు జరిగితేనే కదా దొంగలు ఉన్నారని చెప్పడానికి బావా జింతా కథ కాడ తెలీదా బావా జింతాటి నీ బేస్ బావా తకాట లాఠీతో చిత్ర చిత్ర చిత్రమే బావా బావా నువ్వు రావుడైతే నేను రావుదాసుని ఏమంటా బావా మాడ వెంకటేశ్వరరావు గారు ఇలా చూడు బాయ్యా ఆ కళ్ళని నా మీద వేయకుండా పక్కన కూడా చూడు ఏంటంటే మొద నష్టం సచ్చినోడు ఏ ఏమిట్రా అణు వచ్చినప్పుడు మీ పెద్దమ్మంది నా జేబులో డబ్బులు నువ్వు తీసేశావు నీ జేబులో డబ్బులు నేను తీసేశావు అయినా అణువుకి ఐ లవ్ చెప్పరా మరవడా పరుచూరి గోపాలకృష్ణ గారు రాంట రాక్షసంగా జాంట జనానికి కీంటే కీడు చేసే ఏమంటే యంత్రాంగమే రజకీయమయ్యా కృష్ణ భగవాన్ గారు ఎక్స్క్యూజ్ మీ మాటలు లేచిన చిలకను ఉసుకు అంటే డిస్కో అందంటే ఏంటి బా కాఫీ తాగడానికి ఒక ప్యాకెట్తో అనిత నువ్వంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసా నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు నేను ఎవరు చూడకూడదని నీ కాళ్ళకి ఏం తగలకూడదని అనుకుంటా ఏ పోరా నాకే గతలేదు ఇక్కడ అయ్యో ప్రదీప్ రావత్ ఏ మీకు మీ అన్నకి ఏం సంబంధం అంటే గుండుకి బొచ్చు ఉన్న సంబంధం అని చెప్పావు షేర్ బీఆర్ కా షేర్ నువ్వేమన్నా అవతార పురుషుడువా మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వర చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కడే చెప్తా ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాలి దే బ్రీఫ్డ్ మీ గుండె రగిలిపోతుందండి ఇది కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు అలా అంటున్నావు అర్థం కావట్లేదు కాముగా కూర్చోండి మాకన్నా తెలుసండి ఉదయ్ కిరణ్ గారు చీచి మీ పెద్దలు ఉన్నారే కులంగోత్రం అంటే 7 లక్షల కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు రేపు 11 గంటలకి నాకు అనుకు పెళ్ళి బాలకృష్ణ గారు నాన్నగారి ఆశీర్వచనాలు అయితే కానివ్వండి నాన్నగారి క్రమశిక్షణ అయితే కానివ్వండి ఏది ఏమైనా మరి నందమూరి వంశంలో అటు పౌరాణికమైన అటు జానపదమైన అటు వెస్టర్న్ అయినా ఏదైనా కానీ మేమే చేయగలం రాళ్ళపల్లి గారు అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనపడ్డారు ఆకలి అవుతుంది బాబు అన్నం పెట్టు అన్నారు చాలా సంతోషంగా ఉంది ఏమంటావు నాయన మీ రాళ్ళపల్లి సీనియర్ బాలయ్య ఓల్డ్ స్టైల్ ఇలా చూడమ్మా మల్లేశ్వరం ఇక్కడ ఉంటే మల్లేశ్వరం ప్రాణానికి ఎంతైనా ప్రమాదం అందుకని వైజాగ్లో ఉన్న మన ఇంట్లో పెట్టుదాం అమ్మ మల్లేశ్వరి మీ తాతని విడిచిపోతున్నందుకు బాధపడొద్దమ్మా నీ క్షేమం కోసం అక్కడ పెడుతున్నాను ఏమంటావమ్మా జయప్రకాష్ రెడ్డి గారు ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతూ బాలు వెతుకుతున్నావా దున్నపోత గులాబీ గులాబీ ఏమిరా గబ్బునాయారా కృష్ణ ఏ దేశమేగినా ఎందు కాలెడిగినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని తన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుమ్మడి అయినా ఆ పాటని కొంచెం చిన్నగానే పాడొచ్చు కదా నాయనా నువ్వు అలా అరుస్తుంటే నా గుండె ఎక్కడ పగిలిపోతుందని భయంగా ఉంది బాబు కాస్త చిన్నగానైనా నాగభూషణం తక్కుటమ్మా రావా 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 ఏమంటారు సార్ అయ్యో రావా జగ్గయ్య రాముడు అన్నా కృష్ణుడు అన్నా జీజస్ అయినా అందరూ ఒకటేనా ఆయన ఏమంటారు మీ కొంగర జగ్గయ్య వెంకటేష్ ఏంటమ్మా భలే టైంకి వస్తాగా నువ్వే దేవుడా ఓ మంచి దేవుడా యు ఆర్ ఏ గుడ్ గాడ్ అంతేగా అంతేగా థ్యాంక్ యూ బిగ్ బాస్ తమన్నా బిగ్ బాస్ రవి నన్ను చూడటం లేదు రవి ఐ లవ్ యూ బిగ్ బాస్ హే వెంకయ్య నాయుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి గోలికా జవాబ్ అయితే గోలికా జవాబ్ అయితే లడక్. మరి ఆ విధంగా బీజేపీ పార్టీ గురించి ఏ విధంగా ముందు పోవాలి తెలియజేసుకుంటూ మీ వెంకయ్య నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అతలో నేను ఎంత తృప్తిగా ఉంటానికి కారణం మీరే. అతలో కృష్ణాష్టమి అంటే కిత్తని బొత్తడే సత్యనారాయణ ఏం చూసుకున్నా కానీ మరి మా పార్టీ ప్రణాళికల ప్రకారం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాము. ఏది ఏమైనా కానీ ఉంటుంది. ఏముంటుంది ఏతుంటుంది ఏదైనా కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒరే నువ్వు మీ అమ్మ నీ కోసం కనలేదురా, ప్రజల కోసం కనరా నిన్ను. నువ్వు శివాజీని కాదురా, మా కోసం పుట్టిన ఛత్రపతివి. ఎగ్జాక్ట్లీ అసలు మీరు తలుచుకుంటే ఎక్సలెంట్ అండి. 75 వాయిసెస్ కాదు, మిమ్మల్ని వదిలేస్తే 100, 150 కూడా చేసేలా ఉన్నారు. మీ రికార్డ్ కూడా ఎవరు బ్రేక్ చేసే దాఖలాలు కూడా కనిపించట్లేదు నాకు. సీరియస్లీ మీ ఎనర్జీ లెవెల్స్ అసలు నెక్స్ట్ ఎవరి నేమ్ చెప్దామని నేను ఆలోచిస్తున్నాను. మీరు రెడీ చెప్పడమే ఆలోచిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు వెంటనే ఇలా చేంజ్ చేయడం కష్టం కదా. మీ వాయిస్ లో మాట్లాడద్దు, ఇప్పుడు మీరు వేరే వాయిస్ లోనే మాట్లాడారు. Thank you. Hi, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.